ఉదాహరణగా వైల్ ప్రెజెంటింగ్ ది బడ్జెట్ ఇట్స్ నాట్ ఫైన్. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ వల్ల జరిగే మంచి ఏమిటి అని. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడు కావాలని ఇది వినపడకూడదు అని చెప్పి అదే పనిగా లేచి ప్రతి బడ్జెట్ స్టార్ట్ కాక మునిపే వెంటనే నినాదాలు చేస్తూ వినపడకూడదు అని చెప్పి కుతంత్రాలతో నిజంగా నడిపిస్తూ ఉన్నప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు క్లియర్ దీస్ పీపుల్ అవుట్ అధ్యక్ష, సో దట్ బడ్జెట్ మెసేజింగ్ ప్రజలకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది, వినపడుతుంది. వాళ్ళకు కష్టమైనప్పుడు, వాళ్ళు వినాలని వాళ్ళకు లేనప్పుడు వాళ్ళని దయచేసి పంపించే కార్యక్రమం చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు వివరంగా అర్థమయ్యేట్టుగా వినిపించేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం అధ్యక్ష. బుచ్చచౌదరి గారు, హియర్ మీ ప్లీజ్, ప్లీజ్ హియర్ మీ. ఇప్పుడు ఇది బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు, వినండి సార్. హలో, మీ టు స్పీక్ ప్లీజ్, ప్లీజ్. ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు, ప్లీజ్ ప్లీజ్ ఆగండి. మీ 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 అభిప్రాయాలు ఏమున్నా, మీ ఆక్షేపణలు ఏమున్నా బడ్జెట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీ ఒపీనియన్స్ మీరు చెప్పారు తర్వాత అందులో బడ్జెట్లో బడ్జెట్ స్పీచ్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, తర్వాత మాట్లాడండి. ఎవరు తిన్నారు? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాను కదా. నో 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 ప్లీజ్ నో నో, ఇది 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 కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్. వాజ్ నెవర్ హ్యాపెన్డ్ ఇన్ ద పాస్ట్. మీరు కొత్త ప్రెసిడెంట్ తాకండి. బడ్జెట్ ప్రెజెంటేషన్ జరిగినప్పుడు ఇలాగ అడ్డుకోవడం నాట్ కరెక్ట్ కాదు. ఇలా వినండి, ఇది ప్లీజ్ ఆగండి. నాగేశ్వరరావు గారు ఆగండి, రామకృష్ణ బాబు గారు ఆగండి, ఆగండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ప్రభుత్వం పెడుతుండేటప్పుడు మీరు ఈ విధమైనటువంటి కరెక్ట్ కాదు ఇది. అయ్యా రైట్, అలాగే అనుకుంటే యూ ప్లీజ్ వాక్ అవుట్. బడ్జెట్ మీద మీకు విశ్వాసం లేదు, బయటకు వెళ్ళండి. అది అలా కానప్పుడు మీరు వాకౌట్ చేయండి. అంతేగాని బడ్జెట్ ప్రజెంటేషన్ ఆఫ్ చేయడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయాలని ఆశలని మీరు వాళ్ళ మీద దెబ్బకొట్టినట్టే లెక్క. కాబట్టి దయచేసి మీకు 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 బడ్జెట్ వినాలని లేదు, ప్లీజ్ వాకౌట్, ప్లీజ్ వాకౌట్. నేనే చెప్తున్నా, ఈ మీరే వాకౌట్ చేయండి మీరు బడ్జెట్ వెళ్ళినప్పుడు. కానీ ఇది ఇది మొత్తం 5 కోట్ల ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజల తాలూకా ఆశలను ఆకాంక్షించే ప్రతిఫలించే బడ్జెట్ ని అడ్డుకోవడం సరికాదు ఇది. ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళలేకపోతే మీరు వెళ్ళిపోండి. రైట్, మీరేం చెప్తారు? అసలు బడ్జెట్ ప్రజెంటేషన్ జరగకుండా ఏం మాట్లాడతారు? నో, ఐఎమ్ నాట్ అలౌడ్ ఇట్. ఐఎమ్ నాట్ అలౌడ్ యూ, ప్లీజ్ కట్ ది మైక్స్. ఐఎమ్ నాట్ అలౌడ్ దిస్. మీరు వినాలనుకుంటే కూర్చోండి, మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే బడ్జెట్ మీద మీరు ఆ తర్వాత వెళ్ళి మీ అభిప్రాయం చెప్పుకోండి బయట ప్రెస్ ముందు. అంతే తప్ప మీరు అసలు బడ్జెట్ ప్రజెంట్ కాకుండా ఆఫ్ చేయాలనుకోవడం నాట్ కరెక్ట్. నో, బుచ్చా చౌదరి గారు కూర్చోండి సార్, కూర్చోండి సార్, మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఏది మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇది ఇది చాలా సీరియస్ టైం బడ్జెట్ ఇది. ఇది బడ్జెట్ అన్నటువంటిది రేపు ఈ బడ్జెట్లో ఉన్న అంశాలేమిటి, ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఈ ప్రభుత్వం అందిస్తుందో చెప్పుకునే ఒక గొప్ప అవకాశం అధ్యక్ష. మరి ఈవేళ కాదనుకుంటే వాళ్ళు వెళ్ళమంటున్నాం, లేదనుకుంటే యూ గో ఫర్ మ్యూ రెజల్యూషన్. సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధ్యక్ష బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్లో ప్రతిపక్షానికి కానీ పాలక పక్షానికి కానీ ఏవైనా కానీ ఒకవేళ సలహాలు కానీ సూచనలు కానీ లేదా ఏదన్నా వాళ్ళకి ఏదన్నా కానీ ఒకవేళ ఇన్పుట్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ ఇంకా మొదలు పెట్టకముందే అది కూడా రవీంద్రనాథ్ ఠాగోర్ గారు అన్న మాటలు పలికేటప్పుడే వాళ్ళు మొదలు పెట్టినారంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా
ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఏ ఆలోచనతో వచ్చినారనేది మనకు తెలుస్తుంది కదా అధ్యక్ష. అధ్యక్ష ఇట్ ఈస్ అ వెరీ సాడ్ డే అధ్యక్ష, ఎందుకంటే మామూలుగా లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్లో చాలా ముఖ్యమైన అంశము బడ్జెట్, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంబంధించిన విషయం బడ్జెట్. మరి ఆ బడ్జెట్ను కనీసం వినేదానికి కూడా వాళ్ళకు ఓపిక లేకపోగా మరి ఒక ప్లాన్ ప్రకారం వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారంటే మాత్రము చాలా శోచనీయం అధ్యక్ష. విత్ హెవీ హార్ట్ బట్ తప్పడం లేదు కాబట్టి అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే. శ్రీ బెందలం అశోక్, శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీమతి ఆదిరెడ్డి భవానీ, శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప, శ్రీ వి జోగేశ్వరరావు, శ్రీ గద్దె రామ్మోహన్, శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు, శ్రీ మంతెన రామరాజు, శ్రీ గొట్టిపాటి రవికుమార్, శ్రీ ఏలూరి సాంబశివరావు, శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, శ్రీ బాలకృష్ణ గారు. మోషన్ మూవ్, దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా, దోస్ హూ ఆర్ అగైన్స్ట్ ప్లీజ్ సే నో. ఎస్ హావ్ ఇట్, ఎస్ హావ్ ఇట్. ది మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీసెస్ ఆఫ్ ది హౌస్ టుడే 16 మార్చ్ 2023. శ్రీ బందారం అశోక్, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీ నందమూరి బాలకృష్ణ, శ్రీమతి ఆదిరెడ్డి భవానీ, శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప, శ్రీ గద్దె రామ్మోహన్, శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు, శ్రీ మంత్రి రామరాజు, శ్రీ గొట్టపాటి రాజకుమార్, శ్రీ ఏలూరు సాంబశివరావు, శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. వీళ్ళు రైట్ 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 ప్లీజ్ మీరు సస్పెండ్ ఫ్రమ్ ది హౌస్ ఈ రోజు. మీరు హౌస్ ని సస్పెండ్ చేయబోతున్నారు. ప్లీజ్ ప్లీజ్ రైట్ రైట్ మంచిది, బయటికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. ప్లీజ్ 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 వెళ్ళండి వెళ్ళండి. రైట్ 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 మంచిది, పద 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 రైట్ రైట్ పదండి పదండి పద. రామకృష్ణబాబు నీ జీతం ఉంటుంది కదప్ప, పద 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 బయటికి. కరెక్ట్ కాదు ఇది, కరెక్ట్ కాదు ఇది, రైట్ రైట్ మీ అభిప్రాయం ఏమైనా చెప్పుకోవచ్చు, మీరు చెప్పుకోండి, బట్ బడ్జెట్ ప్రెజెంటేషన్ టైంలో ది మోస్ట్ అన్ప్రీసిడెంటెడ్ ఇది, ఇది ఎప్పుడు ఇలా జరగలేదు. ఐఎమ్ వెరీ సారీ. మీరు ఒకవేళ మీ అభిప్రాయం ఇది విన్న తర్వాత, ఇది విన్న తర్వాత మీరు మీ బడ్జెట్ మీద మీ అభిప్రాయం చెప్పండి, ఇబ్బంది ఏం లేదు, కానీ ఇది కరెక్ట్ కాదు. రైట్ వెళ్ళమని చెప్పండి. మీ అభిప్రాయం చెప్పుకునే హక్కు మీకుంది, కాకపోతే బడ్జెట్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు కాదు. ప్లీజ్ పదండి చెప్పండి. రైట్ ఏం వెళ్ళండి తీసుకెళ్ళమని. అదండి బడ్జెట్ అడ్డుకోవడం ఏంటండి, బడ్జెట్ ప్రజెంటేషన్ అడ్డుకోవడం ఏంటండి, బడ్జెట్ ప్రజెంటేషన్ అడ్డుకోవడం ఏంటండి. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్, ఇట్ వాజ్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. నోనందుకు చెప్పాలి, మీరు లేచి మొత్తం అసలు ప్రజెంటేషన్ చేయనిస్తున్నారా? కాదు కాదండి, మీరు బడ్జెట్ ప్రజెంటేషన్ చేయనివ్వాలి కదా. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ మోస్ట్ ఇర్రెగ్యులర్ అండ్ అన్ఫార్చునబుల్ థింగ్. క్షమించడానికి తప్పిది.